यस्य सारस्वतम् स्रोतो वकुला मोदवासितम् श्रुतीनां विश्रमायालं शठारिन्तमुपास्महे। అధ్యయనోత్సవాల్లో 20వ రోజు, రాపత్తులో 9వ రోజు, అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలు సంగీత సాహిత్యములతో విరాజిల్లుచున్నవి. ఇది ఒక పెద్ద కావ్యం అన్నమాట. కావ్య సౌరభం వెళ్ళి విరుస్తున్నది అన్ని చోట్ల కూడా. రసప్రధానా శబ్దార్థా గుణాలంకార వృత్తయ రీతయశ్చయతి శాస్త్ర ప్రమేయం కావ్య పద్ధతి అన్న రీతిగా రసములతో గుణములతో అలంకారాలతో వృత్తులతో రీతులతో ఈ 4000 దివ్య ప్రబంధం విరాజిల్లుచున్నది. అందుకే నాథమునులు కూడా కాళం వలంబరి అన్న రీతిగా రాగ తాళాలను సమకూర్చారు. అక్కడ ఎన్నో రాగాలున్నా 40 రాగాలున్నాయట. ఇక్కడ ఆ యమునా కళ్యాణి భూరి కళ్యాణి అన్న రీతిగా శంకరాభరణమేమిటి అన్ని రాగాలతో తాళాలతో కూడా ఈ దివ్య ప్రబంధం విరాజిల్లుచున్నది. కనుక అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని ఆలకించడం కూడా మన యొక్క సౌభాగ్య విశేషమే. ఈనాడు పలయప్ప స్వామి అలా వేంచేసి ఉండగా నమ్మాళ్వారుల యొక్క తిరువాయుమునిలోని 9వ శతకాన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. 9వ శతకం యొక్క ప్రారంభం కొండ పెండెరు మక్కడుత్తారు సుత్తత్తవారి భిరారం కండదోడు పట్టదల్లాల్ కాదల్ మత్తియాదుమిల్లై ఎందిసయం కీడుం మేలుం ముత్తవముండపిరాన్ తొండరోమాయుయ్యలల్లాల్ ఇల్లఖండిహిర్ తుణయే. అద్భుతమైనటువంటి పాశురం అండి. మాళ్వారులు అందరికీ కూడా జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నారు. ఓ జనులారా, మనం అనుకునేటువంటి మనం ఎవరిపైనైతే మోహాన్ని పెంచుకుంటామే వాళ్ళందరూ కూడా సమయానుకూలంగా వ్యవహరిస్తారు. కొండ పెండిరు మక్కళ్ ఉత్తార్ సుత్తత్తవారి పిరరం కండదోడు బట్టదల్లా కాదల్ మత్తి యాదుబిల్లే. ఈ భార్యాపుత్రాదులు, జ్ఞాతులు, దాయాదులు వీళ్ళందరూ కూడా వారికి అనుగుణంగానే, అంటే ఎప్పుడు పని కావాలో అప్పుడే మనతో ఉంటారు. కండదోడు పట్టదల్లాలు కాదల్ మత్తి ఆదుమిల్లే అంటే వేషం వేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కనుక మనమేం చేయాలి? ఎందిశయం కీళుం మేలుం ముత్తవముండపిరాన్. ఎందిశయం 8 దిక్కులలో, కీళుం మేలుం ఊర్ధ్వలోకమేమి అధోలోకమేమిటి, ముట్టవముండపిరాన్ ఈ ముల్లోకాలను అంతటినీ కూడా మింగివేసినటువంటి ఆ స్వామి తొండరోమా ఉయ్యలల్లాలు ఇల్లహండి తుణయే అంటే దేవదేవునికి కైంకర్యం చేయడం, దేవదేవునికి దాసునిగా ఉండడమే మన అందరి యొక్క కర్తవ్యం. కనుక ఈ భార్యాపుత్రాదులందరూ కూడా మనల్ని ఎప్పుడూ కూడా కాపాడరు. మనల్ని కాపాడేటువంటి దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని అమ్మాళ్వార్లు ఈ పాశురం ద్వారా వివరిస్తున్నారు. అదే ప్రకారంగా పండనాడాలేనిన్ తిరువరుళం పంగయత్తాళ్ తిరువరుళం కొండు ఇంకోయిల్ సీత్తు పల్బడిగాల్ కుడిహుడి వడివందాక్షయ్యం తొండరోర్కరళి శోధి వాయిధిరందుగున్ తామరే కణగళాల్ నోక్కాయ్. స్వామి, నీ యొక్క దివ్య స్వరూపాన్ని, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మేము తనివి తీరా అనుభవించాలని చూసుకుంటే నీవు కనిపించటం లేదే, నీ యొక్క దర్శన భాగ్యం కలగటం లేదే మాకు, ఒక్కసారి నా నోరు తెరిచి మమ్మల్ని ఆదుకుంటానని చెప్పు, నీ యొక్క కృపా కటాక్షములను మాపైన ప్రసరించు స్వామి అని ఆళ్వారులు ఈ పాశురాల ద్వారా వేడుకుంటున్నారు. అది మాత్రం కాదు, అవనే అగల్ఞాలం పడెత్తిడందాన్, అవనే అహుదుండుమిందానడందాన్, అవనే అవనుం 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 అవనే మత్తెల్లాము మరిందనమే. చూడండి, అందరికీ కూడా కారణభూతుడెవరు? అవనే అగల్ఞాలం పడెత్తిడందా, ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ సృష్టిని లోక సృష్టి చేశాడు. అవనే అహుదు ఉండుమిందానడందా, అతడే ఈ లోకాన్నంతటినీ కూడా ప్రళయకాలంలో తన యొక్క కుక్షిలో దాచుకున్నాడు. కనుక అవనే అవనుం అంటే బ్రహ్మ, అవనుం అంటే ఇంద్రుడు, అవనుం అంటే ఇక్కడ రుద్రుడు కూడా. కనుక అవనే అవనుం అవనుం అవనం అవనే మత్తెల్లాము మరిందనమే. అందరికీ కూడా బ్రహ్మేంద్ర రుద్రాది సంసేవ్యమానమన్న రీతిగా
స్వామియే అందరికీ కూడా జగత్కారణకర్త, అందరికీ కూడా కారణభూతుడు అతనే. కనుక అతనిని మనం అందరం కూడా సేవించుకోవాలని చెప్పి వారిక్కుండు ఉన్నే విళుంగువన్ కాణిలెన్న ఆరువత్త ఎన్నెయొళ ఎన్నెల్ మున్నం పారిత్ తానెన్న ముత్తప్పరిహినా కారుక్కుం కాట్కరయప్పన్ గడియనే. అంటే స్వామి వారిని సేవించుకోవాలని వెళ్ళాడట, కానీ స్వామియే ముందుకొచ్చాట. కనుక వారిక్కుండు ఉన్న విళుంగువన్ కాణిలన్ని తాన్ ఎన్న ముత్తప్పరిహినా స్వామివారిని అనుభవించాలని వెళ్ళాడట. అంటే స్వామివారి యొక్క దివ్య స్వరూప గుణాలను అంతటినీ కూడా అనుభవించాలని వెళ్తే స్వామి ఈ భక్తుణ్ణి అలా చేరదీసుకున్నాడు. ఈ విధంగా దివ్య ప్రబంధంలో 9వ శతకంలో అనేక విషయాలు అక్కడ మనకు ఉంటున్నాయి. కనుక ఆ దివ్య ప్రబంధాన్ని మనం ఆలకించి దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడవుతాం. ఓం నమో వెంకటేశాయ. Yeah.
Venga,
Thank you.
Thank you.